కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుపిల్ల కాదేది కవితకు అనర్హం అన్న శ్రీశ్రీ కవిత్వం గుర్తు తెచ్చుకుంటే కాదేది సృజనాత్మకతకు అనర్హం అనొచ్చు. కొన్ని కొన్ని వస్తువుల్ని చూస్తే మనం కొనే ప్రతి వస్తువు ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది. దాని అవసరం తీరిన వెంటనే చెత్తపుట్టలో పడేస్తాం. కానీ అలా పడేసే వస్తువు కూడా సరిగ్గా వినియోగించుకుంటే ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుందని నిరూపించాడు కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన మహేష్ అనే ఉపాధ్యాయుడు. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఖాళీ సమయంలో ఈదురు పుల్లలతో దేశంలో ఉన్న అద్భుతమైన కట్టడాలను తయారు చేస్తున్నాడు మహేష్. కేవలం ఈదురు పుల్లలతోనే తాజ్మహల్, మెదక్ చర్చి వంటివి రెడీ చేశాడు. కులుమాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూ ఎన్నో కళలను ఆయన సొంతం చేసుకుంటూ విద్యార్థులకు శిక్షణలో భాగంగా కళను కూడా నేర్పిస్తున్నారు మహేష్. చిన్నప్పటి నుండి నాకు మామూలుగా బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. స్కూల్ డేస్ నుండి వేసే అలవాటు ఉంది. ఒకసారి అనుకోకుండా ఎక్కడో చోట ఒక పేపర్ మీద ఈ వెదురు పుల్లలతో ఒక బొమ్మ చూసాం. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఈ వెదురు పుల్లలతోనే మనం కూడా ఎందుకు తయారు చేయొద్దు అని మొదలు పెట్టేశాను. ఒక 18 ఇయర్స్ బ్యాకే ఒక చిన్న ఇమేజ్ తయారు చేశాను. తర్వాత మళ్ళీ ఈ సమ్మర్లో వేసవి సెలవుల్లో నా హాబీగా మెదక్ చర్చి ప్లస్ తాజ్మహల్ తయారు చేయడం జరిగింది. ఈ చర్చి తయారు చేయడానికి దాదాపు నాకు ఒక 20 రోజులు సమయం తీసుకుంది. రోజు ఒక 4-5 గంటలు కూర్చునేవాడిని. దాదాపు ఒక 100 గంటలు దాన్ని తయారు చేయడానికి టైం పట్టింది. నెక్స్ట్ తాజ్మహల్ అంత టైం ఏం తీసుకోలేదు, త్వరగానే ఒక 10 డేస్లో తయారు చేశాను. దాంతోపాటుగా పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను. అందులో భాగంగా వాటర్ కలర్స్తో గౌతమ్ బుద్ధుని పెయింట్ చేయడం జరిగింది. ఇది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇది ఇంకా పూర్తి చేయాలి. అలాగే ఇంట్లో మనకు పెన్ స్టాండ్స్ కానీ ఇలా వెదురు పుల్లలతోనే పెన్ స్టాండ్స్, నెక్స్ట్ లెటర్స్ ఉంచుకోవడానికి ఇవి కూడా వెదురు పుల్లలతో తయారు చేయడం పైన పెయింట్ చేయడం జరిగింది. థర్మకోల్ పైన వెదురు పుల్లలు అంటించడం జరిగింది. ఈ 3 మతాలకు సంబంధించిన సింబల్స్ పెట్టడం జరిగింది. నేను తయారు చేయడమే కాకుండా మా స్కూల్లో పిల్లలకు కూడా వీటిని ఎలా తయారు చేయాలి, వాళ్ళ పరిధిలో ఉండే చిన్న చిన్న పుల్లల్ని సేకరించి ఒక చిన్న బొమ్మను అవుట్లైన్ తీసుకొని దాని మీద అతికించడం. వెదురు పుల్లలు అయితేనేమి, గడ్డి పుల్లలు అయితేనేమి, ఐస్ క్రీమ్ పుల్లలు అయితేనేమి, వేస్ట్ పుల్లలు ఏవైనా కలెక్ట్ చేసుకొని చిన్న చిన్న బొమ్మలు ఎలా అతికించగలను అని మా పిల్లలు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ బొమ్మలు నేర్పడంలో మెలకులు కూడా మా పిల్లలకి నేర్పుతూ ఉంటాను. ఇలా నా హాబీను మా పిల్లలు, మా స్టూడెంట్స్ కూడా పంచుతూ ముందుకెళ్తూ ఉంటాను.